జీహెచ్ఎంసీ వేరేవాళ్ళు గెలిచి కూడా ఇప్పుడు సాధించేది కూడా ఉండదు. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలి. జీహెచ్ఎంసీ అభివృద్ధి కావాలన్నా, జీహెచ్ఎంసీలో అనుకున్న పద్ధతిలో టార్గెట్ సాధించాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేయగలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వంతోనే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా అన్ని కూడా కొనసాగిస్తాం. కోవిడ్ వల్ల కొంత ఆర్థికంగా దెబ్బతిని కొంత బ్రేక్ పడ్డది, అది మన ఒక్కరికే కాదు దేశానికంతా కూడా దెబ్బతిన్నాం. ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు ఆగిపోవచ్చు, కానీ ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు, మార్కెట్ల నిర్మాణం కావచ్చు, టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ విషయం కావచ్చు, ఎస్ఆర్డీపీ రోడ్ల విషయం కావచ్చు, ఒక్కటి మాత్రం నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, ప్రజలు దాన్ని పరిశీలన చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ గత చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఇనిషియేటివ్ ఏ ప్రభుత్వం తీసుకోలేదు, ప్రేక్షక పాత్ర వహించినారు. ఈ మధ్యనే జరిగితే ప్రజల్ని మేము అద్భుతంగా ఆదుకున్నాం. ఇండియన్ హిస్టరీలో ఏ సిటీలో, ఇందాక నేను మనవి చేసినాను, వరదలు ఒక్క మన హైదరాబాద్లో రాలే, ముంబైలో వచ్చినాయి, చెన్నైలో వచ్చినాయి, రాజధాని ఢిల్లీలో వచ్చినాయి, అహ్మదాబాద్లో వచ్చినాయి, అంతటా వచ్చినాయి. కానీ ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా, కేంద్రం కానీ రాష్ట్రం కానీ, ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోలే. పేదల పాపం నేనే కల్లారా టీవీలో చూసినాను. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్, ఇంకా ఇతర మంత్రులు మహమూద్ అలీ గారు, నగర మల్లారెడ్డి గారు, సబిత గారు మోకాళ్ళలోకి బదనీట్లు తిరుగుతుంటే నేను ఇంట్లో ఉండి చూసినాను. మంచం ఎత్తు నీళ్ళు వచ్చినాయి, మంచం తేలుతూ ఉంది. వాళ్ళంతా చెప్తా ఉన్నారు, అన్న మా సర్టిఫికేట్ దరిచిపోయింది, మా బియ్యం దరిచిపోయిందని చెప్తా ఉన్నారు. 4వ రోజు నాడు బతుకమ్మ దసరా పండుగ ఉంది. నాకే మనసు బాధ అయ్యి చీఫ్ సెక్రటరీ నన్ను ఎవరు అడగలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు, ఎవరు దరఖాస్తు చేయలేదు. నాకు నేనే సుమోటోగా వాళ్ళని పిలిచి చీఫ్ సెక్రటరీని, తర్వాత మన ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి, ఇంత కష్టం తెలంగాణలో దసరా బతుకమ్మ చాలా సెంటిమెంటల్ పండుగ, ఈ టైంలో కనీసం వాళ్ళు కొనుక్కొని తినడానికి కూడా లేకుండా అయిపోయింది, కాబట్టి దయచేసి మీరు ఏదైనా సరే వేరే కార్యక్రమం ఆపైనా సరే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి, ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటిది 6,50,56,00,000 పైచిల కుటుంబాలకు 6,56,00,000తోని 6,56,000 కుటుంబాలకు ఇప్పటి సాయం అందించినాం. 6,56,000 ఫ్యామిలీస్, అవన్నీ కూడా వివరాలు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ టెలిఫోన్ నంబర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరికి ముట్టింది అనేది కూడా మా దగ్గర ఉంది. అవన్నీ ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు. అంత చక్కగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఇచ్చినాం.